Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Hi, welcome to My Dream. IAS, IPS కావాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అయితే ఆ కల నెరవేర్చుకోవడంలో కొందరు మాత్రమే సక్సెస్ సాధిస్తూ ఉంటారు. అది అవకాశాలు లేకపోవడం కావచ్చు, వారి కృషిలో వైఫల్యం కావచ్చు. అయితే మంగళవారం విడుదలైన యూపీఎస్సీ రిజల్ట్స్లో ఎంతో మంది తమ కలలను సాకారం చేసుకున్నారు. వారిలో సివిల్స్ గురువుగా పేరుగాంచిన స్టేట్ సిఐడి అడిషనల్ డీజీ మహేష్ భగవత్ స్టూడెంట్స్ దుమ్ము లేపారు. వారిలో పలువురు తెలంగాణ అభ్యర్థులు కూడా ఉన్నారు. ర్యాంకులు సాధించిన వారిలో చాలా మంది తమ కృషి వెనుక తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ ప్రోత్సాహం ఉందని చెప్తూ ఉంటారు. అయితే వారిలో ఎంతో మంది తమ విజయం వెనుక మహేష్ భగవత్ సార్ ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన గైడెన్స్ లో దాదాపు 150 మంది అభ్యర్థులు ఈసారి సివిల్స్ లో తమ సత్తా చాటారు. సివిల్స్ లో ర్యాంక్ సాధించడం అంత ఈజీ కాదు. పట్టుదల, కఠోర శ్రమ, ఏకాగ్రత, నమ్మకం, ఓపిక అన్నిటికీ మించి ప్రముఖుల గైడెన్స్ చాలా ముఖ్యం. అలా సివిల్స్ అభ్యర్థులకు తమ గైడెన్స్ తో ముందుకు నడిపిస్తూ ఉన్నారు మహేష్ భగవత్. ప్రజాసేవ చేయాలనుకునే ఆశయంతో సివిల్స్ కు ప్రిపేర్ అయిన వాళ్ళు 1000 మందికి పైగా అభ్యర్థులను దేశ సేవలో భాగం చేశారు. 2022 యూపీఎస్సీలో దేశవ్యాప్తంగా 933 మంది అభ్యర్థులు ఎంపిక కాగా, వారిలో 150 మంది అభ్యర్థులు మహేష్ భగవత్ గైడెన్స్ తీసుకుని ర్యాంకులు సాధించిన వారే కావడం ఇక్కడ విశేషం. దాంతో యూపీఎస్సీకి సెలెక్ట్ అయిన అభ్యర్థులతో పాటు భగవత్ ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన మహేష్ భగవత్ అసలు పేరు మహేష్ మురళీధర్ భగవత్. అయితే మహేష్ కూడా ఒకే అటెంప్ట్ లో ర్యాంక్ సాధించలేదు. 1993 సివిల్స్ పరీక్షలో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు. దాంతో మహేష్ కాస్త కుంగిపోయారు కూడా, కానీ తన పట్టుదలను మాత్రం విడిచిపెట్టలేదు. ఆ తర్వాత తన వైఫల్యాన్నే పునాదిగా చేసుకుని కష్టపడ్డారు, సెలెక్ట్ అయ్యారు. అయితే మొదటిసారి తాను ఇంటర్వ్యూలో ఫెయిల్ కావడానికి కారణాలను గుర్తించారు. సరైన గైడెన్స్ లేకపోవడమే అని గ్రహించారు భగవత్. అయితే తనలాంటి పరిస్థితి ఇతరులకు కూడా ఉంటుందని గుర్తించారు. అలాంటి వారికి తన వంతు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. 2014 నుంచి సివిల్స్ అభ్యర్థులకు మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. మహేష్ గైడ్ లైన్స్ లో సివిల్స్ కు సెలెక్ట్ అయిన 150 మందిలో 100 లోపు ర్యాంకులు సాధించిన వారు కూడా ఉన్నారు. కృతికా గోయల్ 14వ ర్యాంక్, తిరుపతి వాసి పవన్ దత్త 22వ ర్యాంక్, కశ్మీర సంకే 25వ ర్యాంక్, యాదవ్ సూర్యభాన్ 27వ ర్యాంక్, తెలంగాణకు చెందిన అజ్మీరా సంకేత్ కుమార్ 35వ ర్యాంక్, అనూప్ దాస్ 38వ ర్యాంక్, తెలంగాణ వాసి రిచా కులకర్ణి 54వ ర్యాంక్, ఐషి జైన్ 74వ ర్యాంక్, దబోల్కర్ వసంత్ 76వ ర్యాంక్, తెలంగాణకు చెందిన ఉత్కర్ష కుమార్ 78వ ర్యాంకులు సాధించారు. వీరికి మహేష్ గత 5 నెలలుగా ఇంటర్వ్యూలకు కోచింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఒకేసారి 150 మంది సెలెక్ట్ కావడంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో మహేష్ భగవత్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతమంది కలను సాకారం చేశారు, మీరు నిజంగా గ్రేట్ సర్ అంటూ అభినందిస్తూ ఉన్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.